హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ అండ్ ట్రాక్. ఇప్పుడు మనం చపాతీలోకి పొటాటో కర్రీ, బంగాళదుంప కూర్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టాలి. నానబెట్టిన బఠానీలు కూడా ఉడకబెట్టాలి. మిక్సీలోకి తీసుకోవాలి. 3 యాలకులు, 3 అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కనే 3 భాగాలుగా చేసాం, లవంగాలు 1/4 డజను, గసగసాలు 2 స్పూన్లు, వెల్లుల్లి రేకలు 4, ధనియాలు 3 స్పూన్లు. మిక్సీ చేసాం. మిక్సీ చేసిన తర్వాత ధనియా పేస్ట్ ఇలా ఉందన్నమాట, పొయ్యి వెలిగించాలి. ఇప్పుడు నూనె ఇలా తగినంత నూనె వేసుకున్నాం. జీడిపప్పు, జీడిపప్పు వేసాం ఆ బాణలిలో. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు పెద్దవైతే 2, చిన్నవైతే 3. బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర్మాకి, ఆ పొటాటో కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇందాక ధనియా పేస్ట్, మిక్సీ చేసిన ధనియా పేస్ట్ ఈ బాణలిలో వేసాం. సాల్ట్, తగినంత సాల్ట్ చిన్న స్పూన్ వేసాం. ఇక్కడ కారం, ఎర్రకారం 1 స్పూన్, టమాటాలు 2 టమాటాలని ముక్కలుగా చేసాం. ఇవన్నీ కలిపి వేగించాలి. ఇంకొకసారి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇందాక, ఇప్పుడు ఇవన్నీ కలిసి వేగాలి. మూత పెట్టేసాం. నెక్స్ట్ కాసేపు ఆగిన తర్వాత ఇందాక ఉడకబెట్టిన బఠానీలు బాణలో వేసాం. మళ్ళా మూత పెట్టాం. ఇప్పుడు ఒకసారి కలియబెట్టి ఇందాక ఉడకబెట్టిన బంగాళదుంపలు ముక్కలుగా చేసి వేసాం. కలియబెడుతున్నాం బాణల్లో. బాణలలో కలియబెట్టాక నీళ్లు పోయాలి, తగినంత నీళ్లు పోయాలి. నీళ్ళు పోసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి మళ్ళా మరికొన్ని నీళ్లు. గ్రేవీలాగా రావాలి కదా మరి. కర్రీ తగినంత నీళ్లు పోసి కలుపుతున్నాం. మళ్ళా కాసేపు మూత పెడదాం. ఓకే, ఇప్పుడు కొత్తిమీర ఆకులు వేస్తున్నాం. కొత్తిమీర ఆకులు వేసి కలియబెట్టాలి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలే ధనియా పేస్ట్ పైగా కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఇక్కడే ఉంటుంది. పొయ్యి కట్టేస్తున్నాం.
పొయ్యి కట్టేసిన తర్వాత కరడు పెరుగు ఒక కప్పు పోస్తున్నాం. ఒక కప్పు పెరుగు వేసాం, పొయ్యి కట్టేశాక ఆ తర్వాత వేసి కలిపి పెరుగు బాగా కలిసిన తర్వాత ఇంకా బాణలని పొయ్యి మించి దింపేయాలి. ఓకే, పెరుగు వలన కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చపాతీ కుర్మా రెడీ, మంచి ఫ్లేవర్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. పొటాటో కర్రీ, ఇట్స్ వెరీ టేస్టీ, యమ్మీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరువకండి.